మరి ఏఎస్ఐ గారు చచ్చిపో యాక్సిడెంట్ అయితే నేను మల్లేశ్వరరావు తీసుకున్నాను బాషా గారు 3 గంటల సేపు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మరి అమానుషంగా ఉంది. దాదాపు 10 మంది మరణం పొంది వాళ్ళ కుటుంబాలంతా కూడా బాగా ఇబ్బంది పడి నష్టపోయి ఉంటే వాళ్ళకి కనీసం మనం ఎంతో కొంత స్వాతంత్రం చేకూర్చాలనే కనీసమైన ఆలోచన లేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే చంద్రన బీమా అంటున్నారు, చంద్రన బీమానే దీనికి వర్తింపజేసేది. చంద్రన బీమా కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఉండకపోవచ్చు. వాళ్ళు కొంతమందికి ఏమో వేరే రాష్ట్రం వాళ్ళకి తెలంగాణ వాళ్ళకేమో 2 లక్షలు, ఈ రాష్ట్రం వాళ్ళకేమో 3 లక్షలు. ఇదేనా ప్రభుత్వం ప్రకటించాల్సింది? మేము డిమాండ్ చేసే అసలు ఈ ప్రభుత్వం ఎందుకు డెడ్ బాడీస్ ని బయటికి పంపించాలని చెప్పేసి చూస్తా ఉంది. మీరు న్యాయంగా సీఎం తో మాట్లాడండి, సీఎం తో మాట్లాడి ఇక్కడ అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు, 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి న్యాయంగా ఎంత ఇవ్వగలరా చెప్పండి. అంతేకాని చంద్రన బీమా ఉందని చెప్పేసి చేతులు దులుపుకుంటాను ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తా ఉండదని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే లోపల నుంచి కొంతమంది టీడీపీ కార్యకర్తలు పంపించండి అంటారు. ఏంటి వాళ్ళకి నష్టం? ఏంటి వాళ్ళకేంటి నష్టము? కాదు, తెలుగుదేశం కార్యకర్తలకు ఏంటి నష్టం మాకు అర్థం కట్లా. అదేవిధంగా రెండో డ్రైవర్ ని, సెకండ్ డ్రైవర్ ని, బస్సులో ఉన్న డ్రైవర్ ని అతను పట్టుకుని పూర్తిగా కూలంకుషంగా ఎంక్వైరీ చేయాల్సిన అతన్ని అతను ఇక్కడ నుంచి పారిపోయాడని చెప్పేసి చెప్పుకుంటుంటే ఇంకా అంతకంటే ఏమైనా దౌర్భాగ్యం ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఆఖరికి మంత్రి గారు కూడా వచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఈ కేసుని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయబోతుందో చాలా స్పష్టమవుతా ఉంది. హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఆ డ్రైవర్ ఏమయ్యాడు? రెండో డ్రైవరు అతను నిగ్గుజారిస్తే తెలుస్తుంది కదా అసలు ఎందుకు జరిగిందంటే వాళ్ళు వెళ్ళిపోయాడు అనంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నలోనే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అర్థమవుతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి మృతులకి, అదేవిధంగా 10 లక్షలు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ప్రకటించాలి. ముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి న్యాయంగా డిసైడ్ చేయండి. నెంబర్ 2, మీకు గనక ఈ కేసును చిత్తశుద్దితో పరిష్కరించాలని ఉంటే ఆ ఎక్కడున్నాడు రెండో డ్రైవరు? మీరు ఎందుకు తప్పించారో ఈ ప్రజలకు సమాధానం చెప్పండి. ఏ విధంగా వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి? ఒక ఒక పెద్ద జరిగిన దుర్ఘటనకి బాధ్యుడైన ఒక డ్రైవర్ ని ఏ విధంగా పంపించేశారు? మీరంతా కూడా దీంట్లో అంతా కూడా కుట్ర దాగి ఉంది. ఎవరిని కాపాడటానికే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.